2016 మోడల్ హోండా సిటీ పెట్రోల్ వెహికల్ ఇది 46,000 కిలోమీటర్ దిగింది, 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్వీఎంటీ ఇది కూడా ఎస్వీఎంటీ అంటే ఎస్వీఎంటీ ఎస్ఎంటీ అంటే మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి. అండ్ దీంట్లో ప్లేస్మెంట్ అంటే ఓన్లీ 46,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. వెహికల్ మెరూన్ కలర్ చాలా నీట్గా కనిపిస్తుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2012 మోడల్ వర్ణ ఈఎక్స్, ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 555 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ షేరింగ్ ఇవన్నీ ఉంటాయి. ఈఎక్స్ ఒకటి బేసిక్ మోడల్, సో ఇది కూడా 5,55,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వర్ణ ప్రొడక్ట్స్ కూడా మనం ఇందాక చూసాం, వైట్ ఉంది, సిల్వర్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, దాంట్లో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, టాప్ మోడల్స్ ఉన్నాయి, బేసిక్ మోడల్స్ ఉన్నాయి. సో వెహికల్స్ అయితే మన దగ్గర వర్ణ ప్రొడక్ట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనం చూస్తే సియాస్ అండి, ఇది ఇది వచ్చేసి ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్, 2017 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. కిలోమీటర్స్ మామూలు మర్చిపోయారు రాలేదు. సో 10 ల్యాక్స్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 17 మోడల్ ఆల్ఫా, ఆల్ఫా అంటే టాప్ మోడల్ అనమాట. మన లైక్ మినిమం ఫీచర్స్తో పాటు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2013 మోడల్ వర్ణ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ ఇది. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వర్ణాలో ఇందాక మనం చూసాం కదా, పెట్రోల్ మాన్యువల్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉన్నాయి, అండ్ దాంట్లో ఆటో ట్రాన్స్మిషన్ కూడా ఉంది మన దగ్గర. ఇది 13 మోడల్ అండ్ 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి, ఎస్ఎక్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ టీ స్టీరింగ్ ఐస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు సిల్వర్ కలర్. మనం చూసేది 2014 మోడల్ హోండా సిటీ ఎస్వీ వేరియంట్ ఇది, అండ్ ఎస్ వేరియంట్ 75,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి. సో హోండా సిటీ దీంట్లో మెరూన్ కలర్ వెహికల్ అయితే ఈ వర్షానికి చాలా నీట్గా కనబడుతుంది, వెహికల్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది ర్యాపిడ్ అండ్ స్కూడా ర్యాపిడ్ 2017 అంబియంట్ ఇది, ఓన్లీ 34,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, పెట్రోల్ వెహికల్, 890 కొచ్చేసారు, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ చాలా తక్కువ జరిగింది వెహికల్. సో 2017 మోడల్ ర్యాపిడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఇది, ఇది ఆటో ట్రాన్స్మిషన్, ఇది వచ్చేసి మనకి 66,000 డ్రివెన్ అయింది, 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మనకు స్కోడా ర్యాపిడ్లో కూడా 17 మోడల్ పెట్రోల్ ఇందాక చూసినాం గ్రే కలర్, అది కూడా బాగుంది వెహికల్. ఇది కూడా ఉంది. ఇది దీంట్లో ఏంటంటే మనకి స్కోడా ర్యాపిడ్లో స్టైల్, ఇది ర్యాపిడ్ స్టైల్ ఆటో ట్రాన్స్మిషన్ ఇది. సో ఇది టాప్ మోడల్ విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ మినిమం ఫీచర్స్ ఏసీ పోర్షన్తో పాటు అన్నీ ఉంటాయి. 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2017 మోడల్ హోండా సిటీ విఎంటీ, ఇది పెట్రోల్ వెహికల్. సో 82,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 830 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో విఎంటీ కూడా టాప్ మోడల్ ఇది. సో హోండా సిటీలో మన దగ్గర ఇప్పటికి మనం 4-5 వెహికల్ చూసాం, సో నైట్ వెహికల్స్ సో వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో ఇదైతే ఈ వెహికల్ కూడా బాగుంది. ఇది ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ విఎంటీ, ఇది 830 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, 82,000 తిరిగింది. సో విఎంటీ కాబట్టి మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్తో పాటు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ టెల్ స్టీరింగ్ ఐస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది హోండా సిటీయే, ఇది కూడా 2017 మోడల్ పెట్రోల్, 2020 మోడల్ ఇది. సో హోండా సిటీలో మనకి 17 ఉంది, 2020 లేటెస్ట్ ఇది, సారీ 2017 మోడల్ ఇది, సారీ ZX ఇది CVT. సో ఆటో ట్రాన్స్మిషన్ ఇది 17 మోడల్, 11 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి టాప్ మోడల్ అనమాట ZX అంటే. దాంట్లో విత్ సన్రూఫ్ కూడా ఉంది. సో ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ టెల్ స్టీరింగ్ ఐస్టబుల్ డ్రైవర్ సీట్, వీటితో పాటు మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, ఐటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు.